ఫ్యాక్ట్ నెంబర్ 1, గ్రనాడ్ ఐలాండ్. ఇక్కడ అడుగుపెట్టిన కొన్ని గంటల వ్యవధిలో మనిషి ప్రాణం హరించే ఐలాండ్ ఇది. అందుకే దీనిని ఐలాండ్ ఆఫ్ డెత్ అని కూడా పిలుస్తారు. 1942 రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జర్మన్స్ ని ఎదుర్కోవడానికి యునైటెడ్ కింగ్డమ్ ఒక జీవ ఆయుధం ని తయారు చేసింది. ఆ ఆయుధమే యాంత్రిక్స్. ఈ ఆయుధాన్ని పరీక్షించడానికి ఎంచుకున్న చోటే ఈ గ్రనాడ్ ఐలాండ్. దీనికి కారణం ఆ ఐలాండ్ లో మనుషులు ఎవరు నివసించకపోవడమే. కొంతమంది శాస్త్రవేత్తలు 80 గొర్రెలను ఐలాండ్ కు తీసుకుని వెళ్లి వాటి దగ్గరగా యాంత్రిక్స్ రసాయనాన్ని విడుదల చేశారు. కొన్ని గంటల్లోనే ఆ గొర్రెలన్నీ వైరస్ బారిన పడి నెమ్మదిగా ఒక్కొక్కటి దారుణంగా చనిపోవడం గమనించారు. సో దాంతో వాళ్ళు అనుకున్నట్లుగా ఆ ఆయుధాల పరీక్షల్లో విజయం సాధించారు. కానీ ఈ పరీక్షల్లో ఒక భయంకరమైన విషయం తెలిసింది. అదేంటంటే ఈ రసాయనాన్ని ఏ ప్రాంతం మీదైతే వేస్తారో ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలంతా చనిపోతారు. అంతేకాదు ఇంకో 60 సంవత్సరాల వరకు అక్కడ ఒక గడ్డి మొక్క కూడా మొలవదు. ఇదంతా తెలిసిన తర్వాత ఈ ఐలాండ్ ని కలుషితం అవ్వకుండా చేద్దామని ప్రయత్నించారు. కానీ అది కుదరలేదు. అందుకనే ఈ ఐలాండ్ లోకి ఎవరికీ అనుమతి లేదు. ఆఖరికి 48 సంవత్సరాల తర్వాత 1990s లో ఈ ఐలాండ్ ని కలుషితం కాకుండా చేసి పర్యాటక సందర్శులకు అనుమతి ఇచ్చారు.